జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఒక ప్రైవేట్గా ఎప్పుడు ఎవరు చూడలేదు. ప్రైవేట్ మీన్స్ అంటే జోయల్ గాను, లేకపోతే సరదాగాను, ఇంకో చిట్చాట్ చేస్తునో, ఫోన్లో మాట్లాడుతునో, లేకపోతే అందరితో సరదా జోకులు వేస్తునో, చాలా చూసుంటే ఇంటర్నల్గా చూసుంటారు, కానీ విజిబుల్గా ప్రజలు ఎవరు చూడలేదు. ఎందుకని వై సో క్లోజ్డ్? మీరు ఎందుకు క్లోజ్గా ఉంటారు? మీ ప్రైవేట్ లైఫ్ని బయట ప్రపంచానికి ఎందుకు చూపించరు? ఎనీ స్పెసిఫిక్ రీజన్? ప్రైవేట్ లైఫ్ అనేది పెద్ద ఉండేది ఏమీ లేదు రజని. ఉండే లైఫే పబ్లిక్ లైఫ్ కానీ ప్రైవేట్ లైఫ్ కానీ ఏదైనా ఉండేది. సో అల్టిమేట్లీ నేను ఐ లవ్ మై వైఫ్, ఐ లవ్ మై కిడ్స్. అండ్ జీవితంలో నేను పని పని తర్వాత ఇంటికి వస్తే, ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళతో టైం గడిపితే సంతోషపడతానే తప్ప నాకేం మూవీస్ చూసే అవకాశం ఉందా? అప్పుడప్పుడు చూస్తారు, అప్పుడప్పుడు టీవీలలో, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వచ్చిన తర్వాత, ఇవన్నీ వచ్చేసిన తర్వాత అప్పుడప్పుడు వాటిలో ఏదన్నా కనపడతా ఉంటే అప్పుడప్పుడు అవి కూడా చూస్తూ ఉంటాయి, తప్పే జరుగుతూ ఉంటాయి. సో మీ మీద వచ్చే మీమ్స్ ఎప్పుడన్నా చూసారా? మీ మీద మీమ్స్, ఇప్పుడు మీమ్స్ కల్చర్ మీమ్స్ కానీ ఎందుకంటే బేసిక్లీ అంత టైం కూడా ఎక్కడ ఉంటుంది రజనీ. అంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇదో ఉంది, నిరంతరం పాలిటిక్స్ 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 అయినా స్ట్రెస్ బస్ట్ ఏదో ఒకటి ఉండాలి కదా, ఏదో ఒక రిలాక్సేషన్ ఉండాలి కదా, అవి కూడా లేకపోతే కొత్త ఆలోచనలు కూడా రావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి మీకు స్ట్రెస్ బస్ట్ ఏంటి, ఏ రకంగా రిలీవ్ అవుతారు వర్క్ స్ట్రెస్ నుంచి? స్ట్రెస్ అనేది పెద్ద తీసుకునే రకం కూడా కాదు రజన. దేవుని దయవల్ల ఏదైనా కూడా ఇటుకు వస్తా, ప్రేయర్ బాగా చేస్తాను, దేవునికి తెరిచి పెడతాను, తర్వాత జరిగేది జరుగుతుంది. నువ్వు నేను చేయగలిగింది, ఒక స్థాయి దాకా చేయగలిగింది చేస్తావు, తర్వాత జరగాల్సింది జరుగుతుంది. ఓకే, మీరు ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటారా? అసలు ఫోన్ ఎప్పుడు యూజ్ చేసినప్పుడు మీరు క్యాంపెయిన్లో ఏదో లైట్ చూపించమని ఫోన్ పట్టుకోవటం తప్ప మీరు మీ చేతిలో ఫోన్ కానీ ఫోన్ మాట్లాడుతున్న విజువలు గత 10-12 సంవత్సరాలు మీరు యాక్టివ్ పాలిటిక్స్లో వచ్చిన దగ్గర నుంచి ఎవరు చూసి ఉండరు. ఫోన్ వాడతారా వాడరా చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. ఎవరైనా ఏదైనా ఉంటే, ఏదైనా ఆఫీస్లో ఉంటే ఆఫీస్ వాళ్ళు కనెక్ట్ చేస్తారు, ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళు కనెక్ట్ చేస్తారు. ఏదైనా మీ ఇంట్లో వాళ్ళకి అవసరం అయితే ఎవరికి ఫోన్ చేయాలి? నేనైతే నాకు ఎట్లా పిఎలు గీయలు అందరూ పక్కనే ఉంటారు, ఇంతమంది ఉంటారు. భారతి గారిని, జగన్ గారిని రాష్ట్ర ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాట్ అబౌట్ చిల్డ్రన్? వారక్కడ, మీరిక్కడ ఎలా ఉంది లైఫ్, ఎలా వెళ్తోంది? చాలా టఫ్ సిచ్యువేషన్స్, మొన్న దాడి జరిగినప్పుడు కూడా పాపతో మాట్లాడుతున్నాను అన్నారు కదా, ఏమంటూ ఉంటారు వాళ్ళు? ఎప్పుడు వస్తారు ఇక్కడికి? ఏం చదువుతున్నారు? ఎలా ఉంటున్నారు? పెద్ద పాప వర్క్ చేస్తుంది, చిన్న పాప చదువుకుంటాను అమ్మా. మేబీ ఇన్ అదర్ 2-3 ఇయర్స్ దే విల్ బి బ్యాక్. ఓకే, అండ్ ఎలా మాట్లాడుతుంటారు గవర్నమెంట్స్ గురించి, లేదా ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి? ఏమైనా సజెషన్స్ ఇస్తారా వాళ్ళ ఫాదర్కి? లేదు, వాళ్ళు పాలిటిక్స్ పెద్ద ఫాలో గారు, బట్ వాళ్ళ నాయన చేసే మంచి కార్యక్రమాలు, వాళ్ళ నాయనకి ఇట్లా హిస్టరీ చేయాలా, ఐ మస్ట్ రైట్ హిస్టరీ, ఐ చరిత్ర సృష్టించాలని వాళ్ళ నాయన కళ్ళకు వాళ్ళకి తెలుసు బాగా. ఓకే, ఎవరైనా ఫ్యూచర్లో తండ్రి అడుగుజాడల్లో నడిచే అవకాశం ఉందా మ్యామ్? హర్ష కానీ, వర్ష కానీ? ఏమమ్మా, ప్రస్తుతానికి అయితే లేదు. అలాంటి ఇంట్రెస్ట్ ఏం ప్రస్తుతానికి లేదు. జగన్ గారికి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి అని చాలా హెల్తీ కాన్షియస్ అని వింటూ ఉంటాం. ఈ బిజీయెస్ట్ లైఫ్లో పడిపోయి ఏమైనా కేర్ తీసుకుంటున్నారా? మీరు వెనక ఉండి ఎలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఈజ్ నాట్ అ గుడ్ ఈటర్, పెద్ద సరిగా తినరు, సో ఏదైనా మితంగా తింటారు. ఎక్కువ ఏది ఇష్టపడి తింటారు మ్యామ్? ఏదైనా మితంగానే తింటారు, నచ్చిందైనా నచ్చందైనా ఏదైనా మితంగానే తింటారు, హెల్దీగా తింటారు. He likes a lot of fruit. And final question, 3 roles lo meer oka successful woman ma'am, as a mother ga, children ni baaga teerchididina amma ga, business lo oka good woman entrepreneur ga, alage oka bharya ga, Jagan sir kashtallo aina aneka toughest time lo meer adu jadallo dhairyanga nilabadina vyakti ga ela chudali ee 3 roles ni inta samardhavantanga nadipinchagaligaru? Okate endante Shravani, as a mother or as a business woman or as a wife, every day is not the same. Prati roju oke laga undadu, konni rojulu manchi rojulu untai, konni rojulu manchi rojulu kaakunda untai, konni rojulu
సక్సెస్ చూస్తాం, కొన్ని రోజులు ఫెయిల్యూర్ చూస్తాం. బట్ దట్స్ నాట్ ది ఎండ్. ఎవ్రీ లైఫ్ హ్యాస్ గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్. ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ రిలేషన్షిప్ హ్యాస్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్. వీ హ్యావ్ టు స్టిక్ ఇట్ అవుట్ ఇన్ ద హార్డ్ టైమ్. కష్టమైన టైంలో నిలబడుకొని పోవాలా. సులభంగా బాగున్నప్పుడు దేవునికి థ్యాంక్ యూ చెప్పుకొని భూమి మీద ఉండడం నేర్చుకోవాలా. భూమి బాగా జరుగుతుంది కదా అని మరి గాల్లోకి లేకుండా భూమి మీద ఉండడం నేర్చుకుంటే మంచిది. నామినేషన్ వేసెస్ వెళ్ళారు జగన్ గారు, మళ్ళీ ఓటు వేయటానికే వస్తారు, రాష్ట్ర ప్రజల పక్షాన నాయకుల పక్షాన ప్రచారం చేస్తున్నారు. కడప పులివెందుల బాధ్యతలన్నీ మీరే భుజాన వేసుకున్నట్టే కదా ఇప్పుడు. కడప కాదు, పులివెందులు ఒకటి, బికాస్ జగన్ గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి, ఆయన తిరగలేకున్నాడు కాబట్టి ఆయన ఫ్యామిలీ మెంబర్గా నేను తిరుగుదామని. నేను ఎప్పటి నుంచో తిరుగుతానమ్మా, 28 ఇయర్స్ నుంచి. ఓకే రైట్. ఎంత మెజారిటీ వస్తుందని అనుకుంటున్నారు మేడం ఈసారి పులివెందుల? లాస్ట్ టైం 90,000. పోయినసారి కంటే ఎక్కువనే వస్తుందమ్మా. ఓకే, 1 lakh టచ్ అవుతుంది అంటారా? దాటచ్చు. రాష్ట్ర ప్రజలందరికీ వాట్ ఈజ్ యువర్ మెసేజ్ అండి, అంటే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి, ఎందుకు గెలిపించాలి అంటే ఏం చెప్తారు? ఫర్ 2 things, ఫర్ హిస్ క్యారెక్టర్ అండ్ ఫర్ హిస్ విజన్. నమ్మదగిన క్యారెక్టర్ ఉంది కాబట్టి ఓటేయచ్చు. ఒక 20 ఏండ్లు 30 ఏండ్లు ముందు చూపుతో ఏది అవసరమో రాష్ట్రానికి, ప్రజలకు, రాబోయే తరాలకు ఏది అవసరమో చూడగలిగే విజన్ ఉంది కాబట్టి, ఆ విజన్ను నెరవేర్చగలిగే చిత్తశుద్ధి ఉంది, డిటర్మినేషన్ ఉంది కాబట్టి ఓటేయచ్చు. వైఎస్ భారతి గారిని ఫ్యూచర్లో మీ పులివెందుల ప్రజలు, మీ కడప ప్రజలు రాజకీయ నాయకురాలుగా చూసే అవకాశం ఉందా? చాలా చాలా ఇష్టంగా చాలామంది మహిళలు కోరుకుంటున్నారు, మా భారతమ్మ కూడా రాజకీయాల్లోకి రావాలి, భారతమ్మ కూడా పోటీ చేయాలి, గెలిపించుకుంటాము, జమల పడుగు అనే ఒక కాన్స్టిట్యున్సీ నేమ్ కూడా చాలా తెర మీదకి వచ్చింది. వాట్ ఈజ్ యువర్ క్లారిటీ ఆన్ దిస్ మ్యామ్? ఏమైనా అవకాశం? నేను ఐ విల్ నాట్ బి కంటెస్టింగ్ ఇన్ పాలిటిక్స్ మా, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. దరిదాపుల్లో కూడా అలాంటి ఆలోచన ఒకవేళ వస్తే? లేదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. చాలామంది ఫ్యామిలీ, ఐ లైక్ అ ప్రైవేట్ లైఫ్, ఐ డోంట్ లైక్ అ పబ్లిక్ లైఫ్. ఎందుకు మేము ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసిన తర్వాత అలా అనిపించింది? అందుకనే కదా, అంటే ప్రైవేట్ లైఫ్ లో యూ హ్యావ్ యువర్ ఓన్ లైఫ్ టు యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.